ఇప్పటికే నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులను ఏరి పారేయాలి అనే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి ఒక అడుగు కూడా పడింది. ఆల్రెడీ హైకోర్టులు దానికి సంబంధించిన నివేదిక కూడా అందజేశారు. మొత్తం ఏ రాష్ట్రంలో ఎంతమంది నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి విచారణ ఎప్పట్లోగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక పగడ్బందీ కసరత్తు అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రజాప్రతినిధుల్లో ఒక టెన్షన్ కూడా మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గతంలో 2004లో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అక్రమ ఆస్తుల ఆరోపణల కేసు ఏదైతే ఉందో అప్పట్లో లక్ష్మీపార్వతి గారు వేసిన పిటిషన్ అన్నమాట. అది ప్రస్తుతం మరొకసారి అప్పట్లో లక్ష్మీపార్వతి గారు దాఖలు చేసిన పిటిషన్ మరొకసారి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ఇప్పుడు విచారణకు వచ్చింది. అంటే 2004 ఎన్నికల్లో అప్పుడు అఫడ్విట్లో చంద్రబాబు గారు చూపిన ఆస్తుల ఆధారంగా లక్ష్మీపార్వతి గారు ఆ పిటిషన్ దాఖలు చేశారు. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు గారు భారీగా అక్రమాస్తులు పెంచుకున్నారు అని ఆరోపిస్తూ గతంలో ప్రస్తుత వైసీపీ నేత లక్ష్మీపార్వతి గారు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఏసీపీ ఈ కేసుని కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుంచి పొందిన స్టే ఈ మధ్య వరకు కొనసాగింది. అయితే పెండింగ్లో ఉన్న స్టేలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు గారి మీద స్టే ఎత్తివేయడం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు ఈ కేసు రెగ్యులర్ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కరోనా కారణంగా ఈ విచారణకు ఆటంకం కూడా కలిగింది. ఎప్పుడైతే ఇప్పుడు మరొకసారి ఏసీబీ కోర్టులో ఇది విచారణకు వచ్చిందో ఈ పిటిషన్ సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతోంది అనే టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే ఒక పక్క సుప్రీంకోర్టు కూడా ఇటువంటి కేసుల మీద చాలా సీరియస్గా ఉంది, ఎన్ని రోజులు పెండింగ్లో పెడతారు, దీని మీద ఏదో తేల్చేయాలని. అయితే ఈ అక్రమాస్తులు కలిగి ఉన్నారు అనే ఆరోపణ గనక నిజమే అయితే ఆధారాలతో ఆల్రెడీ అన్నీ ప్రవేశపెట్టారు. అప్పుడు అఫిడవిట్లో ఆయన ఏం చెప్పారు, అప్పటి వరకు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, అదే కనుక లెక్క కుదరకపోతే ఖచ్చితంగా ఆస్తి అంతా అక్రమాస్తులుగానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా దీని మీద అయితే త్వరితగతిన ఇప్పుడు విచారణ జరగబోతుందని అర్థమవుతుంది. తర్వాత ఇందులో ఈడీ ఏమైనా ఎంటర్ అవుతుందా, ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఎంటర్ అయ్యి దీనికి సంబంధించి ఆస్తులను ఏమైనా అటాచ్ చేస్తారా చంద్రబాబు గారు ఏంటి అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. అదే కనుక జరిగితే ఈ కేసులో చంద్రబాబు గారి విషయంలో ఎటువంటి తీర్పు వస్తుంది అనే ఆసక్తి అయితే అందరిలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఇదే చర్చగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.